వెల్కమ్ టు కబిన్ ఎడ్యుకేషన్స్ నేను మీకు పేపర్ వైజ్ ఎలా చదవాలి గ్రూప్ టూ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నాను సో యాజ్ యూజువల్ దీంట్లో మూడు పేపర్స్ ఉంటాయి కాబట్టి పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ ఈ పేపర్ వన్ అనేది మంచి స్కోరింగ్ సబ్జెక్ట్ దేంతో స్కోరింగ్ సబ్జెక్ట్ అంటే పేపర్ త్రీతో కంపేర్ చేస్తే స్కోరింగ్ సబ్జెక్ట్ సో పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీలో ఫస్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్ పేపర్ టూ సెకండ్ స్కోరింగ్ సబ్జెక్ట్ పేపర్ వన్ థర్డ్ స్కోరింగ్ సబ్జెక్ట్ పేపర్ త్రీ నా వరకు అయితే నాకు పేపర్ టూ కంటే పేపర్ వన్నే ఇంపార్టెంట్ ఎందుకంటే చాలామంది మిస్టేక్స్ వేసేది పేపర్ వన్లోనే పేపర్ వన్ ఫుల్ ఫ్లెజ్గా ప్రిపేర్ గారు దానికి కారణం ఏంటంటే పేపర్ వన్లో డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఒక నైన్ టు టెన్ టాపిక్స్ ఉంటాయి కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్కి చాలా ఎక్కువ వ్యాస్ట్గా చదవాలి కాబట్టి సరిగ్గా ప్రిపేర్ గారు అందుకనే చాలా మందికి పేపర్ వన్ వల్ల స్కోరింగ్ అనేది తగ్గుతుంది ఎక్కడో పేపర్ వన్ అనేది ఎక్కువ స్కోరింగ్ వచ్చేది బాగా స్ట్రాంగ్ కెపాసిటీ ఉండి సివిల్స్ రాసిన క్యాండిడేట్కి ఎక్కువ స్కోరింగ్ వస్తుందన్నమాట ఎందుకంటే సబ్జెక్ట్స్లో వాళ్ళు కొద్దిగా డెప్త్గా ఉంటారు కాబట్టి జనరల్గా ఓన్లీ గ్రూప్ టూకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు స్ట్రాంగ్గా ప్రిపేర్ అయితే కానీ అంత స్కోరింగ్ చేయలేరు సో మనం చేయవలసింది ఏంటంటే పేపర్ వన్ అనేది చాలా స్ట్రాంగ్గా ప్రిపేర్ కావాలి ఎందుకంటే చాలామంది ఎక్కడ మిస్టేక్స్ చేస్తారో అక్కడ మనం కరెక్ట్ చేసుకుంటే కానీ మనకు మంచి స్కోరింగ్ రాదనమాట సో పేపర్ వన్లో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొత్తంలో బాగా స్కోరింగ్ ఫాస్ట్గా అంటే తొందరగా చదివేసి తొందరగా తక్కువ టైంలో ఎక్కువ స్కోరింగ్ చేయగలిగే టాపిక్స్ చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే కరెంట్ అఫైర్స్ ఒకటి బాగా చదవాలి ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేవి థర్టీ టు థర్టీ ఫైవ్ మార్క్స్ వస్తాయన్నమాట ఇక్కడ రాస్తాను థర్టీ టు థర్టీ ఫైవ్ మార్క్స్ వస్తాయి మంచి స్కోరింగ్ తొందరగా అయిపోతుంది ఈ కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి అంటే డైలీ కరెంట్ అఫైర్స్ చదవాలన్నమాట సో నేను చివరిలో ఎగ్జామ్ ఉన్నప్పుడు ఒక వన్ మంత్లో మొత్తం చదివేస్తాను అంటే ఏమీ గుర్తుండదు ఏమీ రాదు అందుకని డైలీ కరెంట్ అఫైర్స్ చదవాలి ఈ డైలీ కరెంట్ అఫైర్స్ చదవడానికి డిఫరెంట్ డిఫరెంట్ యాప్స్ ఉన్నాయి నేను స్ట్రాంగ్గా చెప్పేది ఏంటంటే ప్రజెంట్ మార్కెట్లో ఉన్న ఓన్లీ తెలుగు మీడియం మ్యాగ్జైన్స్ మీద ప్రిపేర్ కావద్దు బ్యాంకర్స్ అడ్డా అనే ఒక సైట్ ఉంటుంది దాంట్లో కరెంట్ అఫైర్స్ బాగుంటాయి ప్రిపేర్ కండి నెక్స్ట్ నెక్స్ట్ చాలా ఉన్నాయి అనమాట కరెంట్ అఫైర్స్ అని ఒక అప్లికేషన్ ఉంది మన ప్లే స్టోర్లోకి వెళ్తే కరెంట్ అఫైర్స్ అని ఒక అప్లికేషన్ ఉంటుంది అనమాట ఒక యాప్ ఉంటుంది ఆ యాప్ ఆ యాప్ చూడండి ఆ యాప్లో డైలీ ట్వంటీ కరెంట్ అఫైర్స్ ఇస్తారు డైలీ ప్రిపేర్ కండి డైలీ ట్వంటీ బిట్స్ ఇస్తారు ఆ డైలీ ట్వంటీ బిట్స్ సాల్వ్ చేయండి సో కరెంట్ అఫైర్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లో అప్లికేషన్స్ నుంచి ఎక్కువ ప్రిపేర్ కండి సో కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ డైలీ చదవాలి డైలీ బిట్స్ సాల్వ్ చేయాలి ఆ డైలీ చదివిన దానికి ఫిఫ్టీన్ డేస్ కోసారి రివిజన్ చేసుకోవాలి ఫిఫ్టీన్ డేస్ చదివింది వన్ మంత్ కోసారి రివిజన్ చేసుకోవాలి ఈ వన్ మంత్ చదివింది త్రీ మంత్స్ కోసారి రివిజన్ చేసుకోవాలి అట్లా ఎప్పటికీ అప్పుడు కరెంట్ అఫైర్స్ అప్డేటెడ్లో ఉంటే మీది బిట్ అనేది ఎక్కడ ఏ కరెంట్ అఫైర్ ఇచ్చినా సాల్వ్ చేయగలరు నా వరకు కరెంట్ అఫైర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ లాజికల్ రీజనింగ్ అబిలిటీ డేటా ఇంటర్ప్రిటేషన్ సో ఇవి సింపుల్గా ఉంటాయి ఎగ్జామ్ ముందు ఒక టూ డేస్ చదివినా వచ్చేస్తాయి పెద్ద డిఫికల్ట్ కాదనమాట సో నేను ప్రిపరేషన్కి ఇంపార్టెన్స్ ఇచ్చేది ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ లాజికల్ రీజనింగ్ ఈ రెండు అనమాట సో ఈ రెండు మనము గ్రిప్లో పెట్టుకుంటే ఈ రెండు కలిపి మిస్టేక్స్ పోయినా కానీ అరౌండ్ థర్టీ ఫైవ్ మార్క్స్ మన చేతిలో ఉన్నట్టే అంటే ఈ రెండు కలిపి నాకు తెలిసి ఫిఫ్టీ మార్క్స్ వస్తాయిరా ఫిఫ్టీ నుంచి థర్టీ ఫైవ్ మార్క్స్ మన చేతిలో ఉన్నట్టే నెక్స్ట్ సో రెండు అయిపోయాయి నెక్స్ట్ జనరల్ సైన్స్ జనరల్ సైన్స్ మీద ఒక క్లారిటీ లేదు సిలబస్లో ఎందుకంటే జనరల్ సైన్స్ అంటే ప్రీవియస్గా ఉన్న బయాలజీ లేకపోతే బయాలజీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ అలాంటివి వస్తాయని చెప్పలేం ఎందుకంటే జనరల్ సైన్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ టు ది డే టు డే లైఫ్ అనమాట అంటే డైలీ మన డైలీ యూజ్ చేసిన దానిలో జనరల్ సైన్స్ అప్లికేషన్స్ ఏంటి అని కానీ కానీ జనరల్ సైన్స్ అని స్పెసిఫిక్గా ఇవ్వలేదు అనమాట అందుకని చెప్పేసి మ్యాక్సిమం బా బయాలజీ నుంచి కెమిస్ట్రీ నుంచి లేకపోతే ఫిజిక్స్ నుంచి ఇవ్వడం బిడ్స్ మానేశాడు అసలు ఇవ్వట్లేదు నాకు తెలిసి అందుకని చెప్పి జనరల్ సైన్స్ అనేది ఏం చేస్తారంటే తక్కువ ప్రిపేర్ కాండి ఆ ప్రిపరేషన్ కూడా ఎక్కడి నుంచి తీసుకుంటారంటే డిఆర్డిఓ వెబ్సైట్ నుంచి లేకపోతే ఇస్రో వెబ్సైట్ నుంచి లేకపోతే జనరల్ సైన్స్ కరెంట్ అఫైర్స్తో కలిపి స్పెషల్గా ఎక్కువ ఫోకస్ చేసి చదవండి సరిపోతుంది నెక్స్ట్ టాపిక్ వచ్చేసి హిస్టరీ హిస్టరీ ఎలా అందరికీ తెలుసు ఎలా ఏపీ హిస్టరీ చదువుతారు ఇండియన్ హిస్టరీ ఇండియన్ హిస్టరీ అరౌండ్ ట్వంటీ మార్క్స్ వస్తాయి టఫ్ సబ్జెక్ట్ అంటే ఎక్కువ గుర్తుంచుకోవాలి కాబట్టి ఎక్కువ ప్రాక్టీస్ అవసరం హిస్టరీ బాగా చదవాలి బాగా చదవాలి అంటే బుక్స్ నేను చెప్పను బట్ హిస్టరీ అనేది ఎక్కువ బిడ్స్ ప్రాక్టీస్ చేస్తే కానీ గుర్తుండదు అది నెక్స్ట్ పాలిటీ గవర్నెన్స్ పాలిటీ గవర్నెన్స్ ఎలానో ఏమీ చదవద్దు స్పెసిఫిక్గా ఎందుకంటే అక్కడ ఎలా చదువుతారు కాబట్టి ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ పేపర్ టూలో చదువుతారు కాబట్టి ఇక్కడ ఏం చెప్పదు అంటే ఆల్రెడీ ఇది అయిపోయినట్టే ఎలా పేపర్ టూలో చదువుతాం కాబట్టి నెక్స్ట్ ఎకనమీ అనమాట ఎకనమీ ఎలా పేపర్ త్రీలో చదువుతారు కాబట్టి ఇది అయిపోయినట్టే నెక్స్ట్ జాగ్రఫీ జాగ్రఫీ అనేది విత్ ఫోకస్ టు ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ జాగ్రఫీ ఒకటి ఇండియన్ జాగ్రఫీ ఏపీ జాగ్రఫీ అనేది లెస్ ఫోకస్ చేయండి ఒక టెన్ పేపర్స్ ఎంతో ఉంటుంది ఆ టెన్ పేపర్స్ చదవండి సరిపోద్ది ఎక్కువ ఫోకస్ చేయొద్దు ఏదో బుక్స్ కొనుక్కొని చేయొద్దు నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్కు లెస్ ఫోకస్ చేయండి ఎందుకంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది మీకు బిట్స్ ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు ఏం వస్తాయో తెలియదు అనమాట అందుకని ఎక్కువ ఇది ప్రీవియస్ బిట్స్కి వెళ్ళిపోండి ప్రీవియస్ బిట్స్ చదవండి ఆ ప్రీవియస్ బిట్స్ చదివితే చాలు అంతకంటే ఎక్కువ ఫోకస్ చేయద్దు నెక్స్ట్ వీటితో పాటు ఇంకొక సిలబస్ ఉంది సో డేటా ఉందా చెప్పాను కదా డేటా ఎనాలసిస్ అనేది అరౌండ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మార్క్స్ వస్తుంది సో మనం గట్టి కాన్సన్ట్రేట్ చేస్తే ఈ ట్వంటీ మార్క్స్ తెచ్చేసుకోవచ్చు ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ బైఫర్కేషన్ ఈ బైఫర్కేషన్కి చదవాలి ఏం చదవాలి అని ఏం తెగ ఆలోచించొద్దు జస్ట్ బేసిక్స్ చదవండి అంతే ఎక్కువ టైం స్పెండ్ చేయొద్దు బైఫర్కేషన్ వచ్చేయే ఒక సెవెన్ ఎయిట్ బిట్స్ వస్తాయి ఆ సెవెన్ ఎయిట్ బిట్స్ కూడా బయట ఉన్న బుక్కుల్లో నుంచి ఏమీ రావు అంటే ఏం గొడవలు జరిగాయి ఏం జరిగాయి సూదంతా ఏమొద్దు బైఫర్కేషన్కి జస్ట్ మీరు ఆ సెక్షన్ ఏంటి ఆ సెక్షన్లో ఏముంది అంతే స్టిక్ టు దట్ సెక్షన్ ఏంది సెక్షన్లో ఏముంది అంతే ఇంకా ఏమి చదవద్దు ఇవన్నీ ఏంటంటే చూడడానికి ఏదో పెద్ద సిలబస్ లాగా అనిపిస్తుంది కానీ ఏముండదు వచ్చేది సెవెన్ టు ఎయిట్ బిట్స్ అవి కూడా బేసిక్స్ మీదే వస్తాయి రిపీటెడ్ బిట్స్ ఎక్కువ వస్తాయి సో ఫైనల్గా నేనేం చెప్తున్నానంటే కరెంట్ అఫైర్స్ ప్లస్ లాజికల్ రీజనింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి పర్ఫెక్ట్గా చదవాలి అరౌండ్ ఫిఫ్టీ మార్క్స్ వస్తే థర్టీ ఫైవ్ స్కోర్ చేయచ్చు పాలిటీ ఎకనమీ అసలు చదవక్కర్లేదు ఎందుకంటే పేపర్ టూలో పేపర్ త్రీలో మనం కవర్ చేస్తాం సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్తో లింక్ చేసి చదవండి ఎందుకంటే సిలబస్ మీద క్లారిటీ లేదు కాబట్టి నెక్స్ట్ మీరు చదవాల్సింది ఏమేంటివి ఇంకా హిస్టరీ ఒక చదవాలి జాగ్రఫీ ఒక చదవాలి ఈ రెండు చదవాలన్నమాట హిస్టరీ జాగ్రఫీ ఇన్ ఎడిషన్ టు దట్ ఈ బైఫరికేషన్ చదవాలి అంతే ఇంతకంటే ఎక్కువ చదవకుండా కరెంట్ అఫైర్స్ లాజికల్ రీజనింగ్ హిస్టరీ జాగ్రఫీ బైఫరికేషన్ డేటా అనాలిసిస్ ఎలా ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి మీకు అంత ఇబ్బంది ఏముండవు లాజికల్ రీజనింగ్ అంటే డేటా అనాలిసిస్ రైట్ చూడండి సింపుల్ ఒక ఫైవ్ టాపిక్స్ ఏమైనా వచ్చాయి అంతే కదా సో దీని టార్గెట్ ఎంత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎగ్జామ్లో పేపర్ వన్ టార్గెట్ మీరు వన్ టెన్ పెట్టుకోండి వన్ టెన్ ఎట్టి పరిస్థితుల్లోనూ క్రాస్ కావాలి వన్ టెన్ క్రాస్ కాకపోతే మీరు అవుట్ ఆఫ్ ది రేస్ సో వన్ టెన్ టార్గెట్ పెట్టుకోండి వన్ టెన్ ఈజ్ ఎ వెరీ గుడ్ స్కోర్ వన్ టెన్ టార్గెట్ పెట్టుకొని చదవండి బాగా ప్రాక్టీస్ చేయండి పేపర్ వన్ అన్నీ ఉంటాయి ఈజీ కదా మనం చదివిందే కదా చాలా చదివాము అని ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయొద్దు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పేపర్ ఇది పేపర్ వన్ అనేది థ్యాంక్ యూ పేపర్ టూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్స్ లాట్ బై బాయ్